జగన్ ఓటమికి సంబంధించి వివిధ అంశాలు ప్రస్తావించుకుంటున్నాం. అందులో ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు జగన్ని దెబ్బతీసిన వాటిలో అవి కూడా ఒకటి. ఇందులో ప్రధానమైనటువంటి కారణం ఏమైందంటే, వాళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు, వాళ్ళకి ప్రధానమైనటువంటి కోపం ఏంటంటే దశాబ్దాలుగా అదే ఉండిపోయినాయి. అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఒక ఆపరేషన్కి ఎంత ఫీజు అని చెప్పారు, అదే ఇప్పటికీ రన్ అవుతుంది. అది కూడా బిల్లులు ఏ నెలకు ఆ నెల వచ్చేస్తుంటే వాళ్ళు ఏం పెద్దగా ఫీల్ అవ్వరు, ఎందుకంటే మిగతా ఈ ఆరోగ్యశ్రీతో డబ్బులు కట్టనటువంటిగా కాకుండా, అంటే ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కాకుండా డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళ దగ్గర వచ్చే ఫీజులతో వాళ్ళకి సంబంధించి రూపాయి మిగులుద్ది. అదే ఈ ఆరోగ్యశ్రీ దాంతో వాళ్ళ మెయింటెనెన్స్ కలిసిపోతుంది, అంటే వాళ్ళ సిబ్బంది జీతాలు, ఆసుపత్రి మెయింటెనెన్స్, ఆరోగ్యశ్రీ బిల్లులతో కలిసిపోయేది. ఆ పైన వచ్చేది లాభం కింద భావించేవాళ్ళు వాళ్ళు. ఎప్పుడైతే ఈ బిల్లులు నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి ఆలస్యం అయిపోయింది, మొదట్లో అంతకుముందు బిల్లులు క్లియర్ చేసి 3 నెలలకో 6 నెలలకో ఇచ్చినటువంటిది కాస్త ఏకంగా భారీ ఎత్తున నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి ఆలస్యమైపోయింది. అప్పటి నుంచి వాళ్ళల్లో ఒక తీవ్ర ఆగ్రహం కారణమైంది. రెండవది ఈ బిల్లులు పెంచకపోవడం, అంటే ఆ ఛార్జీలు పెంచకపోవడం. ఈలోపు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి కేంద్రం డబ్బుల్ని ఇక్కడ లింక్ చేశారు, దాంతో అక్కడ ఏమైంది 10% మించి కమిషన్ రానటువంటి పరిస్థితి దాంట్లో ఆయుష్మాన్ భారత్. అంటే అంతకుముందు వచ్చే 100కి 120 రూపాయలు వస్తుందనుకుంటే 110 రూపాయలకు పడిపోయింది. ఇవన్నీ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అదే సందర్భంలో ఆసుపత్రి నిర్వాహకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా మరొకటి అయ్యింది. ఇదంతా కలిపి అతిపెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అయింది.